మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో 2వ ఏఎన్ఎంలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం తమను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే తమను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మనెంట్ ఏఎన్ఎంలకు సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను వేరు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నూతనంగా తీసుకువచ్చిన ఉద్యోగుల నియామకాన్ని రద్దు చేసి ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్న 2వ ఏఎన్ఎంలను పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా నాయకులు బాలమణి డిమాండ్ చేశారు. మేము సెకండ్ ఏఎన్ఎంలుగా మరి బీసీఎన్ఎంలుగా ఎంతో ఎన్నో సంవత్సరాల నుండి మరి గవర్నమెంట్కు పబ్లిక్కు సేవలు అందిస్తున్నాము. మేము ఆన్లైన్ వర్క్తో మొత్తం మా జ్ఞాపక శక్తి పోతుంది. ఎప్పుడైతే అప్పుడు ఆన్లైన్ రిపోర్టు ఖచ్చితంగా ఇవ్వాలి. 12 గంటల రాత్రి అయినా కూడా మేము ఆన్లైన్ వర్క్ చేస్తున్నాము. మా ఫోన్లలో అన్నీ ఆపే చేస్తున్నారు. ఐహెచ్ఐపి చేస్తున్నాము, ఈ సంజీవిని చేస్తాము, ఈ అభా కార్డు చేస్తాము, మళ్ళీ కేసీఆర్ కిట్టు, మళ్ళీ యూబీఎన్ ఒక యాప్ ఇంకో కొత్త చేశారు. అన్ని యాప్లు వేసి మా తలకాయను మొత్తం జ్ఞాపక శక్తి లేకుండా చేస్తున్నారు గవర్నమెంట్. అయినా కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ పెడతామంటున్నారు. మా ఎగ్జామ్ పెడితే మా ఏజ్ కూడా 45-50 ఇయర్స్ ఉన్నారండి. ఇప్పుడు ఏం ఎగ్జామ్ రాస్తాము? మేము మొత్తం అన్నీ మర్చిపోయాం. మా స్టడీ ఏంది, మేము చేసిన చదువు ఏంది, అన్నీ మర్చిపోయి ఇప్పుడు మేము పనిచేస్తుండగా మాకు రెగ్యులర్గా చేయాలని, మమ్మల్ని గుర్తించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎంస్, యూరోపియన్ స్కీమ్ వర్కర్స్, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఫస్ట్ నుండి నిరసన కార్యక్రమాలు కూడా చేయడం అనేది జరిగింది. 16 ఆగస్టు నుండి మరి సమ్మేళనకు కూడా వెళ్ళబోతున్నారు. ఈ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సెకండ్ ఏఎన్ఎంస్, యూరోపియన్ ఏఎన్ఎంస్ చాలా పని చేసిరు. ఎప్పుడు పని చేసిరు వీళ్ళు? ఎప్పుడు గుర్తొచ్చిరు గవర్నమెంట్ కంటే? రాష్ట్రంలో, దేశంలో కరాన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలను తెగిడ్చి కూడా గడప గడప తిరిగిండ్రు, టాబ్లెట్స్ ఇచ్చిర్రు, జ్వరం వచ్చిందా లేదా అని చెప్పి వాళ్ళను చేతి పట్టి చూసింది ఎవరంటే వీళ్ళు సిస్టర్సే. ఈరోజు వాళ్ళనే గుర్తించకపోతే ఈ గవర్నమెంట్ సిగ్గుసేట అని చెప్పి మేము సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. అట్లనే మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు వాళ్లకు ఏజ్ అయిపోయింది. ఒక్కొక్కరు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా అయ్యో ఈరోజు చేస్తారో రేపు చేస్తారో అని ఆశతోని ఈరోజు డ్యూటీలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏం పెడుతుంది ప్రభుత్వము? కొట్టపో తిట్టపో ముండకొడక అన్నట్టు రాత పరీక్ష పెడుతుందట. రాత పరీక్ష పెడితే వీళ్ళు ఏ రాష్ట్ర పరిస్థితిలో లేరు.